మీ అందరిని నేను కోరేది ఒకటే పని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆరేళ్ల నుంచి మీ కళ్ళ ముంగటనే ఉన్నది మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మీ కంటికి కనబడతా ఉన్నది అంతకు ముందు ఎన్నడూ కూడా పేద ప్రజలకు ఎప్పుడు పెన్షన్ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇన్ని ఇన్ని వేల మందికి పెన్షన్ ఎప్పుడు రాలే అవన్నీ పక్కన పెడితే మొన్న కరోనా వచ్చింది కరోనా వచ్చిన సమయంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు 1500 రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదవాడు ఆకలితోని ఉండొద్దు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ అంశాలను మీరు దయచేసి పరిగణలోకి తీసుకోండి రేపు డిసెంబర్ ఒకటి నాడు జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీరు మీ బంధువులకో మీ దగ్గర ఉండేటటువంటి స్టాఫ్ మెంబర్స్కో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకో స్టూడెంట్స్కో వాళ్ళ పేరెంట్స్కో చెప్పేటప్పుడు ఇవన్నీ విషయాలు దయచేసి ఒకసారి గుర్తు చేయండి ఎందుకంటే ఒక్కరోజు కాదు మన రిలేషన్షిప్ జీవితకాలం ఉండేటటువంటిది మీ అందరి మేము కోరేది ఒకటే సిన్సియారిటీని చూడండి సీరియస్నెస్ని చూడండి ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూడండి మానవత దృక్పథాన్ని చూడండి ఇవాళ కొన్ని పార్టీలు వస్తున్నాయి ఇక హైదరాబాద్ అయితే జిహెచ్ఎంసీ ఎన్నిక రాగానే టూరిస్ట్ స్పాట్ అయిపోయింది పెద్ద పెద్ద నాయకులు నేషనల్ లీడర్సు మనం ఎన్నడు ఇనని పేర్లు అందరూ మన దగ్గరికి వచ్చి పడతాను ఇవాళ ఏం లే టూరిజం లెక్క వస్తున్నారు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు పోతున్నారు మనం కూడా ఎక్కడికైనా టూరిస్ట్ స్పాట్కి పోతే అట్లనే ఉంటాం చాలా కేర్ ఫ్రీగా ఉంటాం ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నోటికి మొక్కాలని నేను చెప్తా ఉన్నా అడ్డు లేదు అదుపు లేదు ఇందాక ఒక యంగ్ లీడర్ అని చెప్తారు భారతీయ జనతా పార్టీలో జనరల్గా యంగ్ లీడర్స్ కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడతారు అనుకుంటాం మనం బెంగళూరు నుంచి వచ్చిండు ఒక ఆయన హీ వాంట్స్ టు చేంజ్ హైదరాబాద్ హీ వాంట్స్ టు చేంజ్ తెలంగాణ హీ వాంట్స్ టు చేంజ్ సౌత్ ఇండియా అట నేనన్నా బాస్ ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ వీవ్ ఆల్రెడీ చేంజ్డ్ టుడే అమెజాన్ హెస్ కమ్ టు హైదరాబాద్ టుడే గూగుల్ హెస్ కమ్ టు హైదరాబాద్ వితిన్ 6 ఇయర్స్ 24 అవర్స్ క్వాలిటీ పవర్ హ్యాస్ కమ్ టు హైదరాబాద్ 24 అవర్స్ వాటర్ టుడే ఈజ్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ క్రియేటెడ్ హైదరాబాద్ విత్ వండర్ఫుల్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ అండ్ వండర్ఫుల్ నెట్వర్క్ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బీట్ ఎనీ అదర్ మెట్రో ఇన్ దిస్ కంట్రీ హైదరాబాద్ హ్యాస్ ఆల్రెడీ చేంజ్డ్ హైదరాబాద్ హ్యాస్ అరైవ్డ్ ఇట్ ఈస్ హైదరాబాద్స్ టైమ్ టు రూల్ ద రూస్ట్ ఇన్ దిస్ కంట్రీ టుడే హైదరాబాద్ ఈస్ సిటీ విచ్ అట్రాక్ట్స్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ హోల్ నేషన్ అమెజాన్ టుడే ఈజ్ ఇన్వెస్టింగ్ 20,000 crores ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ 20 రూపాయలు కాదు 20,000 కోట్లు ఒక ప్రైవేట్ సంస్థ వచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెడతా ఉందంటే ఉట్టిగానే పెడతారా ఆలోచన లేకుండా పెడతారా హైదరాబాద్ శాంతి భద్రతల గురించి అవగాహన లేకుండా పెడతారా నౌ దిస్ జెంటిల్మెన్ హూస్ కమ్ ఫ్రమ్ బెంగళూరు ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రజాకార్స్ అండ్ గాడ్ నోస్ వాట్ నాట్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ బాస్ వీ హైదరాబాద్ ఈస్ లవ్ బిర్యానీ వీ వాంట్ టు ఈట్ బిర్యానీ వీ వాంట్ టు హ్యావ్ ఫన్ వీ వాంట్ టు బీ ఇన్ గుడ్ రిలేషన్ విత్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి హూ లివ్స్ ఇన్ దిస్ సిటీ వీ డోంట్ కేర్ అబౌట్ రిలీజన్ వీ డోంట్ కేర్ అబౌట్ కాస్ట్ కమ్యూనిటీ వీ ఓన్లీ అండ్ ఓన్లీ కేర్ అబౌట్ డెవలప్మెంట్ అండ్ దట్ ఈస్ వాట్ టీఆర్ఎస్ పార్టీ టుడే ఈస్ డూయింగ్ అండ్ టుడే ఐ వాంట్ టు ఛాలెంజ్ ద భారతీయ జనతా పార్టీ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ హైదరాబాద్ వాట్ హ్యావ్ యూ డన్ దెర్ వేర్ ఫ్లడ్స్ రీసెంట్లీ ఒక్క రూపాయి ఇచ్చిండ్రా జస్ట్ 1 రూపీ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ టు హైదరాబాద్ ఇవ్వలే మాటలు చెప్పమంటే రజాకారులు అంటారు ఏందో అంటారు అప్పుడెప్పుడో ఏందో అయింది చరిత్రలో ఇప్పుడు నువ్వేందో చేయాలని రెచ్చగొట్టాలంటే వినేంత అమాయక ప్రజలు హైదరాబాద్ ప్రజలు కాదు ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏం చేసినావో చెప్పు రేపేం చేస్తావో చెప్పు ఇంతే ముచ్చట వేరే లొల్లేదు హైదరాబాద్ ఎలక్షన్లో మేము ఏం చేసినామో చెప్తున్నాం వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి మా ప్రజల కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాం అమ్మాయి ఇవన్నీ చేసినాం ఇంకా ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం పెన్షన్లు ఇచ్చినాం వరదలు వస్తే 10,000 రూపాయలు సహాయం చేసినాం కరోనా వస్తే 1500 రూపాయలు నెలకి ఇచ్చినాం రేషన్ ఇచ్చినాం ఇక ముందు కూడా ఇస్తాం పేద ప్రజలతో ఉంటామని చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు వినరు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా తిననియేదనే ఒక సామెత ఉన్నది మనం 10,000 రూపాయలు వరదలు వచ్చిన వాళ్ళకి ఇస్తే కడుపు మంట రాజకీయ దుర్బుద్ధితోని ఉత్తరాలు ఎలక్షన్ కమిషన్కి రాసి వాళ్ళు ఆ 10,000 రూపాయలు నాపిండ్రు ఇంకెంత కామెడీ అంటే అధ్యక్షుల వారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ 10,000 మనం ఇస్తే ఆపిండ్రు కానీ ఆయన రేపు వచ్చి 25,000 ఇస్తాడంట ఇంతవరకు ఒక్క రూపాయి కేంద్రం నుంచి ఇచ్చింది లేదు కానీ రేపు సడన్గా వచ్చి 25,000 రూపాయలు ఇస్తారంట ఇటువంటి మాటలు నమ్మే పరిస్థితులు ఇవాళ హైదరాబాద్ ఉన్నదా నేను యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దిస్ పొలిటికల్ నరేటివ్ థింక్ ప్రాపర్లీ థింక్ డీప్లీ దిస్ ఈజ్ ఆర్ సిటీ హమారా హైదరాబాదే హమారే హైదరాబాద్ పే కుచ్ బి ఆంచాయతో ఫిర్ బాద్మే హమ్ పచ్తాతే ఆజ్ టూరిస్ట్ ఆతే జాతే జో బి బోల్నా బోల్కే జాతే లేకిన్ వో హమారే సాత్ నిభానే వాళ్ళే నహీ హై జో సర్కార్ హమారే సాత్ నిభానే వాలీ హై ఉస్ సర్కార్ కే సాత్ ఆప్ రహియే
నేను ఇదొక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఇక్కడ ఉండేటటువంటి ప్రైవేట్ పాఠశాలల వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి శ్రమ అనుకోకుండా, ఇంకా వారం రోజులే ఉన్నది, ఈ వారం రోజులలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మీ దగ్గర ఉండేటటువంటి స్టాఫ్ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మా విజ్ఞప్తిగా, మా విన్నపంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి మా అభ్యర్థులందరినీ కూడా గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముషీరాబాద్లో 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ 6 డివిజన్స్లో కూడా 6 కారు, 6 కారు సారు సర్కారు. కాబట్టి ఈ నినాదాన్ని దయచేసి మనసులో ఉంచుకొని ఈ 6గురిని కూడా గెలిపించి మరి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.